యూటర్నల్లో చంద్రబాబును మించిపోతున్న పవన్ కళ్యాణ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటలకు అర్థాలే వేరు. పవన్ ఏది చెబుతారో దానికి విరుద్ధంగా చేస్తారని అనుకోవాలి. పవన్ 10 ఏళ్ల రాజకీయ ప్రస్తావనలో అడుగడుగునా యూటర్న్లే కనిపిస్తాయి. రాజకీయంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఎవరికి అర్థం కాదు. బహుశా ఆయనకైనా అర్థమవుతుందో లేదో పవన్కే తెలియాలి. జనసేన పార్టీకి 6-7 సిద్ధాంతాలను ప్రముఖంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం 2 ప్రధాన సిద్ధాంతాలు. ప్రపంచ కమ్యూనిస్టు నాయకుడు చేగువేరా పేరును పదే పదే స్మరిస్తుండటంతో పవన్ పంధా కూడా ఆ మహనీయుడులాగే సాగుతుందని చాలామంది భావించారు. తీరా ఆయన ఆచరణ చూస్తే అందుకు పూర్తి భిన్నమైన మార్గంలో మొదలైంది. జనసేన స్థాపించిన మొదటి రోజుల్లో బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఎన్నికల నాటికి వామపక్షాలతో పాటు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారు. మళ్ళీ 5 ఏళ్ళు గడిచేసరికి తిరిగి బీజేపీ టీడీపీతో కలిసి ఎన్నికల ప్రయాణం సాగించారు. ఇప్పుడు ఆ 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయంగా మాట్లాడుతున్న అంశాలని గమనిస్తే పూర్తిగా తన సిద్ధాంతాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. సనాతన ధర్మం, ఇదే ముస్లింలు క్రిస్టియన్లకు ఏదైనా జరిగితే ఊరుకుంటారా అంటూ వాళ్ళు పరాయి వాళ్ళన్నట్లుగా పవన్ ఇటీవల మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. తాజాగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్ష విరమణ అనంతరం సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటుపై డిక్లరేషన్ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. పవన్ వైఖరి చూస్తూ ఉంటే ఇక మీదట మతం ప్రాతిపదికన రాజకీయాలు చేస్తారని స్పష్టమవుతోంది. తమ ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీని అడ్డుపెట్టుకుని హిందుత్వం పేరుతో సీరియస్గా రాజకీయం చేయాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే సనాతన పరిరక్షణ బోర్డు గురించి డిక్లరేషన్ ఇస్తానని ఆయన అంటున్నారని పలువురు గుర్తు చేస్తున్నారు. పవన్ మత రాజకీయాలను చేస్తే టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చర్చ జరుగుతోంది.